తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం పెదబ్బింపల్లి చప్టా దగ్గర తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీ వర్షాలకు చప్టా పక్క నుండి తాత్కాలికంగా వాహనాలు వెళ్లేందుకు వేసిన మట్టి కొట్టుకుపోయింది. దీంతో దేవిపట్నం ఇందుగూరుపేట గోకవరం మీదుగా వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. గత 6 నెలలుగా ఆర్ఎంబీ అధికారులు అలసత్వంకు నిలువెత్తు నిదర్శనం. రోడ్డు పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా రద్దీగా రాకపోకలు సాగించే ఫజలాబాద్ చప్టా పనులు పూర్తి కాకపోవడం శోచనీయం. కావరి కట్టి ఎగ్జిక్యూటివ్లో మీరు నిల్లా వస్తుందండి. ఈ మూడేళ్ళ నుంచి అయితే ఏదైనా అక్కడే సాగిస్తున్నారా? ఈవేళ అనుకోకుండా వర్షం పడుతున్నా ఈ రేటే ఈ కింద నుంచి ఒక దారి మార్గం చేస్తే ఆ దారి మార్గం కట్టి కొట్టుకుపోయింది. ఈవేళ అయితే 40-50 గ్రామాల జనాలు అయితే ఇదే మార్గాన్ని వెళ్ళాలా? ఈ మార్గాన్ని వెళ్తున్నా ఈవేళ అయితే రాకపోకలు అన్నీ కూడా పనిచేస్తుంది. మరి కాంట్రాక్ట్ హౌస్ చేసుకోవాలో మరి డిపార్ట్మెంట్ హౌస్ చేసుకోవాలో మొత్తం ఏం అర్థమవుతుంది? దీన్ని జగించి ముందుకు వచ్చి దీన్ని పనిచేయడం నిర్మాణం పూర్తి చేయడం ఒక ఆలోచన మీకు చెప్తాను.